వెల్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? నాకు యాక్చువల్లీ ఒక ఆడియో ఫంక్షన్కి వచ్చినట్లేదు, నాకు ఏదో పెళ్ళికి వచ్చినట్టుంది. మీకు అలాగే ఉందా? పెళ్ళికి వచ్చినట్టుందా? వెల్, ఈరోజు శతమానం భవతి అని ఆడియో ఫంక్షనే కాదండి, ఈరోజు ఇంకో స్పెషల్ డే. దిల్ రాజు గారు బర్త్డే కూడా ఈరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ రాజు గారు, వెర్ ఎవర్ యు ఆర్, విష్ యూ అ వెరీ 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 హ్యాపీ బర్త్డే సార్. ఇక్కడ ఉన్నారు, హాయ్. అండ్ నాకు ఎప్పుడు ఛాన్స్ అవ్వట్లేదండి దిల్ రాజు గారి గురించి చెప్పడానికి. సో ఆయన నాకు ఇప్పుడు మైక్ ఇచ్చారు, ఇన్వైట్ చేశారు. సో థ్యాంక్ యూ సార్, మీ గురించి రెండు మాటలు చెప్తాను, ఎక్కువ టైం తీసుకోను. దిల్ రాజు గారు ఇస్ ప్రొలిఫిక్ ప్రొడ్యూసర్ అండి, మనకు అందరికీ తెలిసిందే. ఆయన ఒకటి రెండు సినిమాలు కాదు, ఐదారు సినిమాలు ఒకటేసారి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలతో ప్రొడ్యూస్ చేస్తూనే హీఈస్ డన్ అదర్ సూపర్ థింగ్ అండి. ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే హీ సచ్ అ బిగ్ ప్రొడ్యూసర్ దాట్ అతనికి ఎంత పెద్ద సినిమా అన్న ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది. ఆయన 50 crore, 60 crore, 70 crore ఎంత పెద్ద సినిమా అయినా ప్రొడ్యూస్ చేస్తారు, ఎంత పెద్ద స్టార్తో ఆయన సినిమా తీస్తారు. అట్ ద సేమ్ టైం ఆయన ఎంత చిన్న సినిమా అయినా కానీ ఆ సినిమాని తీసుకొని దానికి హైప్ తెచ్చే కెపాసిటీ ఉన్న ప్రొడ్యూసర్ అతను. నిజంగా ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ సార్, ఎందుకంటే చిన్న చిన్న సినిమాలు కూడా ఆయన ఉన్నారు. అలాగే ఓన్లీ స్టార్ హీరోస్తో, సూపర్ స్టార్ హీరోస్తోనే సినిమాలు తీయడం కాకుండా యంగ్ హీరోస్తో కూడా ఆయన సినిమాలు తీస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఆయన సర్వానంద్తో మీరు శతమానం భవతి తీస్తున్నారు, అలాగే నేను లోకల్ విత్ నాని తీస్తున్నారు, అలాగే ఫ్యూచర్లో నాతో కూడా సినిమా తీయాలి. అండ్ ఇక్కడ స్టేజ్ ముందు వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా శేఖర్ కమలా గారిని చూసి చాలా రోజులు అవుతుంది. సో థ్యాంక్ యూ సార్, యువర్ యర్ ఈజ్ లుకింగ్ యాజ్ అమేజింగ్ యాజ్ ఆల్వేస్, లుకింగ్ ఫర్ ఫర్ ఫిదా. మా మిక్కీ జే మేయర్ హ్యాపీ డేస్తో ఒక రేజ్ క్రియేట్ చేసిన మిక్కీ జే మేయర్ మళ్ళీ శతమానం భవితితో మళ్ళీ ఫ్యామిలీస్ అండ్ ఎవ్రీబడిని ఇంప్రెస్ చేయడానికి వచ్చారు. అండ్ అనుపమ యు గార్జియస్ ఇస్ ఆల్వేస్. అండ్ సర్వ గురించి చెప్పాలి, సర్వ తీసుకునే సినిమాలు ఒకటి రెండు ఉంటాయి, బట్ ఆ సినిమాలు డెఫినెట్లీ చాలా బాగుంటాయి అండ్ కాన్ఫిడెన్స్ వచ్చింది పబ్లిక్కి. అండ్ యంగ్ పీపుల్ ఫస్ట్ కమ్ ఫర్ హిస్ ఫిల్మ్, సర్వానంద్ సినిమాన కానీ వెండి వచ్చేస్తారు, అలాగే దిల్ రాజు గారి సినిమాన కానీ ఫ్యామిలీస్ వస్తారు. సో ఈ సినిమా నాకు తెలిసి సంక్రాంతి టైంలో వచ్చి తప్పకుండా హిట్ కొడుతుందని నేను హ్యాపీగా చెప్పగలుగుతాను. సో ఆల్ ది బెస్ట్ శతమాన భవతి టీమ్, అలాగే డైరెక్టర్ గారు, మీరు చెప్పిన డైలాగ్ అదిరిపోయింది సార్, అద్భుతంగా ఉంది. సో మీ సినిమా కూడా అద్భుతంగా ఉంటుందని నేను ఐఎమ్ ఆల్రెడీ ఎక్స్పెక్టింగ్ ఇట్. సో ఆల్ ది బెస్ట్. అండ్ దిల్ రాజు గారు, హ్యాపీ బర్త్డే టు వన్స్ మోర్. థ్యాంక్ యూ.